మీ సాంగ్ అంటే సో ఆ సాంగ్ తన ఫేవరెట్. సో మీరు సో శాస్త్రి గారు ఆల్సో డెడ్ ఆబ్వియస్లీ విల్ డూ జస్టిస్. సో ఆ సిచ్యువేషన్ బాగుంటుంది, దట్స్ బెస్ట్ సిచ్యువేషన్. అండ్ డెఫినెట్గా ఈ అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ఏవైతే కనెక్ట్ అవుతారు అని మనం ఇందాక నుంచి అనుకుంటున్నామో, మీరు కూడా రియల్ లైఫ్లో యూనో అబౌట్ టు గెట్ మ్యారేజ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి అందరు, నేను తప్ప నా లైఫ్లో బీతా జనాలు అందరు నేను ఆ స్టేజ్లో ఉన్నానని అనుకుంటున్నాను. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా మీ క్యారెక్టర్స్కి కానీ సినిమాకి కానీ అన్నది నా క్వశ్చన్. అలాగే లేదండి, యాక్చువల్లీ సినిమా చేస్తున్నప్పుడు నా ఒరిజినల్ క్యారెక్టర్కి దీనికి అస్సలు కనెక్షన్ ఉండదు అనమాట, ఇప్పుడు అస్సలు ఉండదు, చాలా అవేగా ఉంటుంది. బట్ ఐ థింక్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు, ఒక ప్రీ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు కనెక్షన్ అని కాదు, అంటే ఐ టోటల్గా ఐ గేవ్ మై సెల్ఫ్ టు దట్ సీన్. అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిచ్యువేషన్. ఆ సీన్ నన్ను తిట్టేదే కదా, హి గేవ్ హింసెల్ఫ్ ఇన్ ద సీన్. అక్షరం తిట్టే సీన్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారంట. అదేగా చెప్పారు మీరు, అంటే బయట తిట్టలేం కదండి, షీ డజంట్ హావ్, అంటే నిజంగా కోపం ఉంటే తిట్టొచ్చు ఈజీగా, కోపం రాలేదు కదా. సో ఇట్ వాస్ హార్డర్. ఎంత బాగా కవర్ చేసింది, బాగా గుడ్ కవరింగ్, ఎందుకంటే చాక్లెట్ తీసుకోండి. సారీ, కాన్సిల్ ట్రీట్ ఇస్తాన్నారు. ఎస్, ఓకే. అండ్ ఫర్ యూ నేహా, ఏదైనా యూనో ఎమోషనల్ కనెక్షన్ వచ్చిందా? సో మెనీ సీన్స్ ఇన్ ద ఫిలిం. అంటే యాజ్ నాకు ఆలోచించాలనుకున్నా నేను ఒక గైజ్ సైడ్, గైజ్ పెళ్లి టైంలో ఏం ఆలోచిస్తారో ఐ కాంట్ థింక్. సో దేర్ ఆర్ డెఫినెట్లీ చాలా టైమ్స్ నా లైఫ్లో నేను ఇలా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఫర్ మీ నాకు ఇల్లు అంటే మోర్ దెన్ ద హౌస్. ఫర్ మీ ఇట్స్ అమ్మాయి నాన్న. అసలు ఇంకో బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఆడవలో ఇంటికి వెళ్ళి వాళ్ళ బట్టలు జరిపి నా బట్టలు పెట్టి, అసలు ఆ థాట్ ఇస్ ఓన్లీ సో స్కేరీ ఫర్ అ గర్ల్. అంటే మనం టైం వచ్చేంత వరకు ఇట్స్ సంథింగ్ దట్ వీ డోంట్ థింక్. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాతే స్ట్రైక్ అవుతుంది, బికాజ్ లైక్ మై ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్ అండ్ అది అమ్మాయిలకి తట్టదు త్వరగా. ఇవన్నీ ఎప్పుడు ఆలోచించు? ఎగ్జాక్ట్లీ, నాకు ఇప్పుడు కాదండి, కాలేజ్ ఆ టైంలో అనిపించేది అనమాట. నేను నా ల్యాప్టాప్ మీద, నేను బెడ్ మీద, నా రూమ్లో తీసుకుంటా ఉంటే వై ద హెల్ ఇంకొక ఎవరో నా రూమ్లో ఎందుకు ఉండాలి, అసలు ఎలా ఉంటుంది, నేను ఎందుకు అలవ్ చేస్తాను? ఓకే, ఒక ఒకటి గంట రెండు గంటలు వచ్చి చిల్ అవ్వచ్చండి, బట్ 24/7 పక్కన ఉంటే ఎలా ఉంటుంది నాకు అప్పుడు? బికాస్ నేనైతే మంచి మీద స్టార్ ఫిష్లో పడకుండా, సో నాకు అది అది నేను అది ప్రాసెస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఏంటి, ఇంకో కింగ్ సైజ్ బెడ్ పక్కన ఇంకో కింగ్ సైజ్ బెడ్ పెట్టాలా, అంటే రూమ్ ఎంత పెద్దగా ఉండాలి. సో ఫర్ మీ థింకింగ్ ఆల్ దాట్ అండ్ అంటే లైక్ నేను వెరీ వెరీ క్లోజ్ టు మై ఫాదర్. మేము మణికొండలో ఉండి మా హస్బెండ్ కూడా మణికొండ ఫిలిప్ నగర్ దగ్గర ఉన్నా కూడా ఇట్స్ స్టిల్ అ సెపరేట్ హౌస్. సో అలాంటిది మా ఇన్ మై మూవీ దేర్ ఇస్ అ సీన్ లైక్ దాట్ మా ఫాదర్ తోటి అండ్ మా మదర్ తోటి కూడా. భవానీ ప్రసాద్ గారు అండ్ మా డైరెక్టర్ గారు రాసే డైలాగ్స్ ఐ కెన్ నాట్ టెల్ యూ. ప్రతి అమ్మాయికి లైక్ స్ట్రెయిట్ ఇట్లా బాణవేసి గుచ్చినట్టు తగ్గుతుంది. డైలాగ్స్ ఆర్ సో ట్రూ, అంటే ఎంత రియలిస్టిక్గా రాశారు, కొంచెం కూడా ఏమంటారు ఫేక్గా కాకుండా, ఆర్టిఫిషియల్గా లేకుండా, ఇట్స్ వెరీ 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 ట్రూ. సో అలా ఎమోషనల్ అంటే చాలా ఉన్నాయి అండ్ 100% విత్ ఆనంద్ క్యారెక్టర్తో కూడా ఆయన చెప్పిన సీన్లో, ప్రీ క్లైమాక్స్ సీన్లో హీ టాక్స్, అంటే మీ అమ్మాయిలకి టెన్షన్ ఉండే, అంటే నిజంగానే మనం ఎప్పుడు ఆబ్వియస్లీ మన పిల్ల అంటే ఇంకో సైడ్ నుంచి మనం ఎందుకు ఆలోచించాలంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.